ప్రధాని మోదీ మొదలు రాష్ట్ర భాజపా నేతలపై కాంగ్రెస్ నాయకులు నోరు పారేసుకుంటున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చేందుకు ఎదురుదాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. మోదీ 3వ సారి ప్రధాని అయ్యాక పొన్నం ప్రభాకర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ విసిరారు. బీసీల గురించి పొన్నం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. పొన్నం ప్రభాకర్ గారు ఆయన మంత్రివర్గంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ పైన, ప్రధానమంత్రి పైన, సంజయ్ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద ఏది పడితే అది మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. శృతి మించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏ రకంగా అంటే ఇష్టానుసారంగా చేస్తుండు మాట్లాడుతూ ఉన్నాడు. అధికారం లేనప్పుడు కుక్కిన పేరు లేకుంటాడు. అధికారంలోకి వచ్చినాక కన్ను మిన్ను లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. స్థాయికి మించి ప్రధానమంత్రి పైన విమర్శలు చేస్తూ ఉన్నాం.